హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి కార్తీక మాసంలో 365 ఒత్తులు ఎలా వెలిగించాలి, ఏ సమయంలో వెలిగించాలి, ముఖ్యంగా పసుపు గణపతిని పెట్టాలా పెట్టకూడదా, పూర్తి పూజా విధానం ఈ వీడియోలో మీకు ఇక్కడనే తెలియజేస్తున్నాను. అలాగే వీడియో అనేది ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. లైక్ చేస్తేనే వీడియో అనేది ముందుకు వెళ్తుంది. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు ప్రతి ఒక్కరు కూడా 365 ఒత్తులు వెలిగించాలని కోరుకుంటారు. ఎందుకంటే సంవత్సరం మొత్తం కూడా చేయకపోయినా పౌర్ణమి రోజు 365 ఒత్తులు వెలిగించినట్టయితే సంవత్సరం పూజా ఫలితం మనకు దక్కుతుందని ఒక నమ్మకం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్తీక మాసంలో పౌర్ణమి రోజు ఉపవాసం ఉండి ఈ యొక్క దీపం అనేది వెలిగించండి. మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఈ పౌర్ణమి రోజు ఈ యొక్క 365 ఒత్తులు అనేది వెలిగించవచ్చు. ఎక్కడ వెలిగించాలి? మనం ఇంట్లో తులసి కోట వద్ద వెలిగిస్తే చాలా మంచిది. 365 ఒత్తులు. ఒకవేళ తులసి కోట లేకపోతే 6 అంటే ఇంటి బయట గుమ్మం దగ్గర వెలిగించవచ్చు, అలాగే పూజా మందిరంలో కూడా వెలిగించవచ్చు. ఇందుకోసం మనము ఒక ముగ్గు అనేది వేసుకోండి. అందంగా చక్కగా బియ్యం పిండితో ముగ్గు అనేది వేసుకోవాలి. ఒకవేళ ఇంట్లో కుదరని వాళ్ళు గుడికి వెళ్ళైనా ఈ 365 ఒత్తులు అనేది వెలిగించవచ్చు. ఎక్కడ వెలిగించినా సరే ముందుగా మనము ఒక చిన్న ముగ్గు అనేది వేసుకోవాలి. ముగ్గు వేసుకొని ఆ ముగ్గుకు పసుపు కుంకుమలు అన్నీ వేసి ఆ తర్వాత మీరు పసుపు వినాయకుడికి రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి దీపాలు, మట్టి దీపాలు అయితే కొత్తవి తెచ్చుకోవాలి. ఖచ్చితంగా వాడకుండా ఉండే కొత్త దీపాలు, మట్టి ప్రమిదలు తెచ్చుకోవాలి. లేదు బియ్యం పిండితో వెలిగిస్తాము, గోధుమ పిండితో వెలిగిస్తామంటే అప్పటికప్పుడు పిండి అనేది తడుపుకొని ప్రమిదలను రెడీ చేసుకోవాలన్నమాట. బియ్యం పిండిని కూడా మీరు ఒక గంట ముందు మనము నానబెట్టి ఈ యొక్క ప్రమిదల్లాగా చేసుకున్నట్టయితే బియ్యం పిండితో చేసిన ప్రమిదలు అనేది చీలికలు లేకుండా చాలా స్మూత్గా నీట్గా వస్తాయి. అలాగే ఈ దీపాలు వెలిగించాలి 365 ఒత్తులు అని అనుకునే వాళ్ళు ఇంట్లో ఎంతమంది ఉన్నారో, ఒక ఫ్యామిలీ అంటే 4 మెంబర్స్, ఇద్దరు పిల్లలు పెద్దలు, అలాగే అత్తమామలు ఉన్న వాళ్ళు 6 మంది అనుకోండి. అప్పుడు మీరే వెలిగించాలనుకుంటే 6 ప్రమిదలు చేసుకోండి. ఆ తర్వాత 6 365 ఒత్తులు అనేది రెడీ చేసుకోండి. లేదు ఎవరికి వాళ్ళు అంటే ఎవరికి వాళ్ళు సపరేట్గా ఒక ముగ్గు అనేది వేసుకొని సపరేట్గా ప్రమిద చేసుకొని 365 ఒత్తులు అనేది వెలిగించుకోవచ్చు. లేదు ఒక్కరే వెలిగిస్తాము వాళ్ళ పేర్లు చెప్పి అనుకుంటే అలా అయినా చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒకటేమో 365 ఒత్తులు వెలిగిస్తున్నాను, ఆ తర్వాత చుట్టూ పువ్వొత్తులు కూడా పెడుతున్నాను. ఇది మీ ఇష్టం అన్నమాట, ఎలా అయినా చేసుకోవచ్చు. 365 ఒత్తులు వెలిగించాలి అని అనుకునే వాళ్ళు పౌర్ణమి గడియలు అనేది ఉండాలి. ఒకవేళ ఇప్పుడు మనకు అన్ని సగం సగం వస్తున్నాయి, సాయంత్రం వస్తే ఉదయం ఉండదు, ఉదయం వస్తే సాయంత్రం ఉండదు, కాబట్టి సాయంత్రం సంధ్యా సమయంలో పౌర్ణమి గనక ఉంటే ఆ యొక్క పౌర్ణమి గడియలలో ఈ యొక్క దీపాలు రాత్రిపూట వెలిగిస్తేనే చాలా మంచిది. పౌర్ణమి అంటేనే మనకు రాత్రిపూట, కుదరకుంటే తెల్లవారుజామున అంటే చుక్కలు ఉన్నప్పుడు అలా వెలిగించుకోవచ్చు. 365 ఒత్తులు వెలిగించాలి అని అనుకునే వాళ్ళు ఆ రోజు తలస్నానం చేయాలి, ఉపవాసం ఉండాలి. ఇవన్నీ పద్ధతిగా మనం ఉండి ఈ యొక్క 365 ఒత్తులు అనేది వెలిగించుకోవచ్చు. ఇంట్లో కుదిరితే ఇంట్లో, లేదంటే శివాలయం కానీ లేదంటే విష్ణువాలయం కానీ ఎక్కడైనా సరే 365 ఒత్తులు అనేది వెలిగించుకోవచ్చు. ఇలా నేను ఇక్కడ పిండి దీపాలను రెడీ చేసుకున్నాను కదా, ఆ తర్వాత వాటికి కూడా గంధము కుంకుమ పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఆవు నెయ్యి లేదంటే నువ్వుల నూనెతో ఈ యొక్క ఒత్తులు అనేది నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ అప్పటికప్పుడే పెడుతున్నానండి. ముందు రోజు మనం గుడికి వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం ముందు రోజు రాత్రే అన్నీ సిద్ధం అనేది చేసుకోండి. చేసుకొని ఆ తర్వాత మీరు ఈ యొక్క దీపాలు అనేది రెడీ చేసుకోవాలి. ఇక్కడ ఇక్కడ మధ్యలో 365 ఒత్తులు పెట్టాను. ఆ తర్వాత అటు ఇటు అన్ని 4 అనేది పెట్టుకున్నాను, మొత్తం 5. ఎప్పుడు 2, 3 కాకుండా 5 పెట్టుకుంటే చాలా మంచిది. లేదు 3 పెట్టుకుంటామంటే 3 పెట్టుకోవచ్చు. ఇలా మొత్తం పెట్టుకొని ఆ యొక్క 365 ఒత్తులకి కొంచెం కర్పూరం బిల్ల అనేది పెట్టుకోవాలి, ఎందుకంటే చాలా త్వరగా కూడా వెలుగుతాయి.
కార్తీక మాసంలో 360 ఒత్తులు ఎవరైనా వెలిగించవచ్చు. పిల్లల కానుంచి పెద్దల కానుంచి ఎవరైనా సరే. లేదు వాళ్ళకు మీ యొక్క హస్బెండ్కి కానీ పిల్లలకు కానీ కుదరదు, స్కూల్స్ ఉన్నాయి, వాళ్ళు ఉపవాసం ఉండలేరు, వాళ్ళు చేయలేరు అనుకుంటే మీరే స్వయంగా ఆ యొక్క దీపాలను తయారు చేసి వాళ్ళ పేర్లు చెప్పుకొని మీరే వెలిగించవచ్చు. కాకపోతే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, పసుపు గణపతి పెట్టాలా వద్దా అని చాలామందికి డౌట్ వస్తుంది. పసుపు గణపతి అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఏ పూజ చేసినా, వ్రతం చేసినా, ఏది చేసినా మనము వినాయకునికి అనేది పెట్టుకోవాలి. కాబట్టి ఒక పసుపు వినాయకుని పెట్టుకొని, లేదంటే పసుపు గౌరమ్మను కానీ మీ ఇష్టం ఏదైతే అది పెట్టుకొని, ఆ తర్వాత ఆ యొక్క వినాయకుడికి వస్త్రం వేసి పువ్వులు వేసి ఒక నమస్కారం చేసుకోండి. ముందుగా ఒక దీపం అనేది ఎలాగో వెలిగిస్తాం, ఆ తర్వాత 365 ఒత్తులు కూడా వెలిగించేసి మీరు అక్కడ ప్రసాదంగా అరటి పండ్లు కానీ మీరు ఏమైనా పిండి వంటలు చేసి పెడతా ఏమైనా పెట్టుకోవచ్చు, లేదంటే కలకండ కానీ ఏదైనా మీ ఇష్టం ఒక ప్రసాదం అనేది పెట్టి తాంబూలం అనేది ఖచ్చితంగా పెట్టాలి. పెట్టి చివరిలో కొబ్బరికాయ అనేది కొట్టాలన్నమాట. ఎందుకంటే 365 ఒత్తులు వెలిగించిన పుణ్య ఫలితం రావాలంటే ఖచ్చితంగా ఈ విధంగా చేసి కొబ్బరికాయ అనేది మీరు కొట్టాలి. అలాగే టెంపుల్ అయితే మీరు ఇలా అంత డెకరేషన్ చేయాల్సిన అవసరం లేదండి. లే అక్కడ ఉన్నటువంటి యొక్క పిండి దీపాలు కానీ మట్టి ప్రమిదలు ఏమైనా సరే ఒక దీపంలో ఒక్కొక్కరికి పేరు చెప్పుకొని వెలిగించవచ్చు. లేదు ఇలా అందంగా అయినా రెడీ చేసుకొని అయినా పెట్టుకోవచ్చు. అలాగే ఈ యొక్క దీపాలు వెలిగించే వాళ్ళు ఉపవాసం అనేది ఉండాలి. ఆ రోజు ఉపవాసం ఉండి పూజ చేస్తే చాలా మంచిది. ఆ యొక్క దీపం దగ్గర కొన్ని అక్షతలు వేసి ఆ తర్వాత నమస్కారం చేసుకోవాలి. అలాగే వినాయకుడి దగ్గర కూడా మీరు కొంచెం అక్షతలు, పువ్వులు, పసుపు, కుంకుమలు వేసి నమస్కారం చేసుకొని మనసులో మీరు ఆ యొక్క వినాయకుడిని ప్రార్థించుకొని ఆ యొక్క దీపాలను వెలిగించిన తర్వాత దీపాలకు కూడా అక్షతలు, పువ్వులు అన్నీ వేసి తాంబూలం పెట్టి ఏ లోటు లేకుండా అన్నీ మాకు సక్రమంగా జరగాలనేసి ఆ యొక్క కార్తీక దామోదరుని కానీ విష్ణుమూర్తిని కానీ వేడుకోవాలి. సంవత్సరం మొత్తం పూజా ఫలితం దక్కాలంటే ఈ విధంగా ఖచ్చితంగా చేయాలి. అలాగే మీరు ఈ యొక్క దీపాలు వెలిగించి కొద్దిసేపు అక్కడే కూర్చోండి. కూర్చొని ఓం నమశివాయ అని కానీ, విష్ణువు అని కానీ ఏదైనా సరే మనసులో ఈ యొక్క జపం అనేది చేసుకోండి. ఏదో వెలిగించాం వెళ్ళిపోయామని కాకుండా ఒక్క నిమిషమైనా అలా కూర్చోండి. దీపాలు వెలుగుతూ ఉన్నప్పుడు ఆ వెలుగులో మీరు ఆ కొంచెం సేపు అదే విధంగా తదేకంగా చూస్తూ ఆ యొక్క దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకోండి. అప్పుడు చేసిన పూజా ఫలితం మీకు కలుగుతుంది. అలాగే మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటుంది. హడావుడి లేకుండా నిదానంగా చేసుకోండి. అందుకే ఏ టైంలో మీకు హడావుడి లేకుండా ముందే డిసైడ్ చేసుకోవాలి. తెల్లవారుజామున లేదంటే రాత్రిపూటన మీకు ఎలా వీలైతే అలా. ఆ తర్వాత పువ్వులు, అక్షతలు అన్నీ వేసి నమస్కారం చేసుకుని చివరిలో కొబ్బరికాయ కొట్టి ఆ తర్వాత వచ్చేసి హారతి అనేది ఇవ్వాలి. హారతి అనేది ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట. అలాగే తాంబూలం కూడా పెట్టాలి. ఆ యొక్క తాంబూలం గుడిలో అయితే మీరు ఇంటికి తెచ్చుకోండి తాంబూలాన్ని. ఇంట్లో అయితే ఎలాగ మనమే తీసుకుంటాం కదా, గుడిలో పెట్టినా కూడా దీపాలు ఈ యొక్క తాంబూలం అనేది తెచ్చుకోండి. అక్కడ ఉన్న ముత్తైదులకు కూడా పసుపు కుంకుమలు కొద్దిగా ఇవ్వండి. ఇంట్లో అయితే తులసి కోట వద్ద ఈ యొక్క దీపాలు అనేది వెలిగించుకోవాలి. అలాగే దేవుడి మందిరంలో కూడా వెలిగించుకోవాలి. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందితో ఈ యొక్క దీపాలు అనేది వెలిగించుకోవచ్చు. కార్తీక మాసంలో ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా, ఏ నోములు నోచినా కూడా 100% పూజా ఫలితం అనేది మనకు దక్కుతుంది. అలాగే దీపాలు ఆయిల్ ఉండి కొండెక్కితే మళ్ళీ మనసులో ఆ దేవుని తలుచుకొని ఆ దీపం అనేది మళ్ళీ ఒకసారి వెలిగించండి. ఒకవేళ కొండెక్కితే వెలిగించిన వెంటనే కొంది ఒకసారి గాలికి ఏమవుతుందంటే దీపాలు కొండ అనేది ఎక్కుతాయి, అంటే దీపాలు గాలికి ఆరిపోతాయి అన్నమాట. అలా కాకుండా మీరు అక్కడే కొద్దిసేపు కూర్చొని ఆ దీపాలు మళ్ళీ వెలిగించి ఆయిల్ అయిపోయాక వెలిగే విధంగా చూసుకోండి. ఏదైనా భక్తి శ్రద్ధలతో, నియమ నిష్టలతో చేసుకోవాలి. ఇది కార్తీక పౌర్ణమి యొక్క పూజా విధానం. అలాగే 365 ఒత్తులు ఎలా వెలిగించాలి ఏంటనేది
ఇక్కడ చాలా క్లియర్గా తెలియజేశాను. వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటాను. నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. యూజ్ అవుతుంది అనుకుంటే ఫ్రెండ్స్కు రిలేటివ్స్ కూడా షేర్ చేయగలరు. మరి యొక్క మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ధన్యవాదాలు. మీ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఆ దేవదేవుడి యొక్క ఆశీస్సులు మీ అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా నేను ఇక్కడ కోరుకుంటున్నాను.